హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాస్యామల కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ ఇది వచ్చేసరికి సండే వ్లాగ్ అండి పొద్దున్నే రిలాక్స్డ్గా మనం కాఫీ తాగేది సండేనే కదా అంటే ఆ రోజు ఇంకా పిల్లలకి బాక్సులు కానీ అవే ఉండదు ఎర్లీగా వెళ్ళక్కర్లేదు కదా కాబట్టి రిలాక్స్డ్గా కొంచెం కాఫీ అయితే కలుపుకుంటున్నానండి లేచి ఆల్మోస్ట్ లేచి హాఫ్ అన్ అవర్ అయింది వాకిట్లో ముగ్గేసేసుకుని మామయ్య గారికి కాఫీ అది ఇచ్చేసి నేను కాఫీ తాగుతున్నాను ఇంకా పిల్లలును మావారు లేవలేదండి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేచారు తర్వాత వచ్చేసరికి ముందు రోజు గొరింటాకు కొన్నానని చెప్పాను కదా ముందు వీడియోలో సో ఆ గొరింటాకు రుబ్బుదామని దానికి చింతపండు మజ్జిగలో నానబెట్టేస్తున్నాను తర్వాత ఆ రోజు కొంచెం ఇల్లది అనమాట కొంచెం చేంజెస్ ఉంటే చేసాము తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి గోధుమ పిండి ఇన్స్టెంట్ దోశలు లాగా వేసానంటే గోధుమపిండి బొంబాయి రవ్వ కలిపి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి దోశలు వేసాను చాలా బాగుందండి అది టమాటా క్యాప్సికమ్ చట్నీతో తిన్నాము చాలా అంటే చాలా బాగుంది ఇది నేను రెసిపీ విడిగా షేర్ చేస్తానండి గోధుమ పిండి దోశలు చాలా బాగుంటుంది వీలుంటే షార్ట్స్లో పెడతాను తర్వాత వచ్చేసరికి ఇంకా వాషింగ్ మిషన్ వేసాను అవి వాషింగ్ మిషన్ రన్ అవుతుంటే ముందు రోజు బట్టలు కొన్ని ఉంటే తీసేసాను తర్వాత ఆ రోజు సండే కదా జీన్స్ ప్యాంట్లు అవి వేశాను అనమాట మా వారివి సాటర్డే నైట్ ఒక ట్రిప్ వేసాను కదా అది ఆరేసాను మార్నింగే తర్వాత జీన్స్ ప్యాంట్లు వేశాను అది కూడా అయిపోతే అవి కూడా ఆరేసేసాను అనమాట మా వారి బట్టలు సండే వాష్ చేస్తానండి స్పెషల్గా వాష్ చేసి కంఫర్ట్ అది పెట్టి ఐరన్కి ఇస్తాను తర్వాత లంచ్లోకి వచ్చేసరికి క్యాబేజీ కర్రీను అలాగే మామిడికి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి సింపుల్ ఒక మామిడికాయ ఉంటే ఇంట్లో ముక్కలు పచ్చడిలాగా చేశాను ఇన్స్టెంట్గా ఇది కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను చాలా బాగుంది రెసిపీ లేదంటే గోధుమ పిండి దోశలును ఈ పచ్చడి ఒక వీడియోలో షేర్ చేస్తాను పచ్చడికి ఇంకా ముక్కలు అవి కట్ చేసేసుకుని వంట ప్రిపేర్ చేసేస్తున్నాను తర్వాత వంట అయిపోయిన తర్వాత ఇంకా గోరింటాకైతే రుబ్బుతున్నాను అనమాట అవుతోంది పక్కన వంట కూరగాయలు అవి కట్ చేసుకుని క్యాబేజ్ అది ఉడకపెట్టి పెట్టుకుంటున్నాను సరే ఈ లోపు గొరంటాకు రుబ్బుదాం పిల్లలు ఈ లోపు లేచి రెడీ అవుతారు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అది చేసేసిన తర్వాత మా వారైతే డ్యూటీకి వెళ్ళారండి సండే కూడా హాఫ్ డే వెళ్తారు ఆయన తర్వాత పిల్లలు ఇంకా స్నానం అది చేసేసిన తర్వాత గొరెంటాకు పెడదాంలే రుబ్బేసి ఉంచితే అని గొరెంటాకు రుబ్బేసి ఉంచాను ఇక్కడైతే వంట కూడా ఒక పక్కన అవుతుంది ఇదిగోండి క్యాబేజీ ఫ్రై అంటే ఉడకపెట్టి తాలింపులో వేస్తున్నాను అనమాట క్యాబేజీ కూర ఆ రోజు మామిడికే పచ్చడి తర్వాత కొంచెం చారు కూడా పెట్టాను మీరు చెప్తే నమ్మరు చారులో టమాటా వేయడానికి కూడా ఆలోచిస్తున్నానండి ఎందుకంటే మా వారు టమాటాలు తీసుకొచ్చి రేట్ చాలా ఉంది జాగ్రత్తగా చూసి వాడుకో అని చెప్పారు కేజీ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్ళింది కదండి టమాటాలు అయితే చూసి చూసి వాడుతున్నాను ఎందుకంటే టమాటాలు ఏందే అసలు గడవదు కదా మనకి కూరల్లో వేస్తాం పచ్చళ్ళలో వేస్తాము చారులో అయినా రసంలో అయినా టమాటా కావాలి కదా కానీ రేట్లు పెరిగిపోయాయి తప్పదు కొంచెం కొంచెం అలా వాడుకుంటున్నాం అనమాట సో తర్వాత అయితే వంట అయిపోయిన తర్వాత పిల్లలకి గోరెంటాక్ అయితే పెడుతున్నానండి సండేనే కదా అన్నం నోట్లో పెట్టచ్చులే తినిపించవచ్చు అని గోరింటాక్ అయితే పెట్టేస్తున్నాను అనమాట పెట్టిన తర్వాత వన్ ఓ క్లాక్ అయ్యింది ఆల్మోస్ట్ వాళ్ళిద్దరికీ గోరింటాకులు పెట్టడం అయ్యేసరికి ఫైవ్ టు వన్ అయింది అనమాట తర్వాత ఇంకా లంచ్ అది పెట్టాను నోట్లో అనమాట రోజు వాళ్ళే తినేస్తారు మామూలుగా సండేస్ కూడా వాళ్ళే తింటారు ఎప్పుడన్నా సాయంత్రం పూట సరదాగా తినిపిస్తాను ఇంకా ఈ గోరింటాకు పెట్టుకున్నారు కదా అని నేనే నోట్లో అనమాట ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇవన్నీ కొంచెం ముద్దు ముచ్చట్లండి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే మనకి చిన్న చిన్నపిల్లల్లానే ఉంటారు అలాంటప్పుడు మన అమ్మ వాళ్ళు మన ఎలా చూసుకున్నారో మనకు గుర్తొస్తుంది కదా అయితే గోరింటాకు అమ్మగారు కూడా ఆషాఢ మాసం కంపల్సరీ పెట్టుకుంటారండి ఆషాఢ మాసం గోరింటాకు రుబ్బి పెట్టేవారు ఒక్కొక్కసారి మా అమ్మగారికి టైం దొరకకపోతే మాత్రం రుబ్బి ఉంచేస్తే మా పెద్దక్క పెట్టేవారు అనమాట పెద్దక్క అందరికన్నా పెద్దది కదా అందుకని తనైతే పెట్టేది ఈవినింగ్ పిల్లలందరికీ పెట్టేది చుట్టుపక్కల పిల్లలకు కూడా పెట్టేదన్నమాట మా అక్క అలా మా పిల్లలకి అలా మెమొరీస్ చెప్తూ గొరెంటాకు అయితే పెడుతున్నాను అనమాట ఇది వేరే డిజైన్ ఏమన్నా పెట్టినా అంటే మా పెద్ద పాప ఉద్దమ్మ ఇట్లాగే పెట్టు మా అమ్మగారు పెట్టేవారండి గోరింటాకు నేను జాబ్ చేసేటప్పుడు ఆషాఢ మాసం కంపల్సరీ ఆకుకొని రుబ్బి ఉంచేవారు సండే వస్తే పిల్లల్ని అక్కడికి పంపించి నేను పెడతాలే అనేవారు లేదంటే ఒక్కొక్కసారి ఈవినింగ్ పూట పెట్టేవారు పిల్లలకి లేదంటే ఇంటికి ఇచ్చేవారు అలా ఆకుతో ఈ డిజైన్ ఎక్కువ డిజైన్స్ వేసుకోవచ్చు కానీ పిల్లలు వద్దు నాకు ఇదే అని చెప్పారనమాట తర్వాత మా పెద్ద పాప అమ్మ దిష్టి చుక్క పెట్టు అంది ఎక్కడో చూసిందట అది సరే అట్లా పెట్టి నేను వెనకాల పెడితే అలా కాదు అని చెప్పేసి ఆ కార్నర్లో పెట్టాలి ఆ కార్నర్లో పెట్టాలని చెప్పింది తర్వాత తీసేసి మళ్ళీ దాన్ని ఆ కార్నర్లో పెట్టానమాట చాలామంది అంటారు ఆషాఢ మాసం గోరింట పండదు అత్తారింటికి వెళ్తున్నాను అదేం లేదండి బాగానే పండింది ఎప్పుడు పండుతుంది అది ఏంటంటే సైంటిఫిక్గా మన బాడీ తీరును బట్టి పండుతుందండి హీట్ బాడీ వాళ్ళకి నల్లగా పండుతుంది అంటే బాగా థిక్ షేడ్ వచ్చేస్తుంది కొంచెం హీట్ కాకుండా మనకి వాతం ఒళ్ళు వాళ్ళు ఉంటారు కదా చలవ చేసే ఒళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళకి తొందరగా అబ్జార్బ్ చేసుకోక అది లైట్గా పండుతుంది అనమాట అంతేగాని ఆ నెలలో పండదు ఈ నెలలో పండదు అదేమీ ఉండదండి మన బాడీ బాగా అబ్జార్బ్ చేసుకుంటే అది బాగా పండుతుంది అనమాట హీట్ బాడీ వాళ్ళు ఏంటంటే హీట్ బాడీ తొందరగా వాటర్ని రసాన్ని తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి కొంతమంది చూడండి తొందరగా వాళ్ళకి ఒక అరగంట అలా ఉంచుకున్నా సరే బ్లాకిష్ కలర్లోకి వచ్చేస్తుంది నెక్స్ట్ డేకి తిక్ కలర్లోకి వచ్చేస్తుంది కొంతమందికి ఎంతసేపు ఉంచుకున్నా అది నార్మల్గా ఆరెంజ్ షేడ్లోకి వస్తుంది కాబట్టి అది మన బాడీ తీరును బట్టి ఉంటుందన్నమాట తర్వాత పెద్ద పాపకి అయిపోయిన తర్వాత హ్యాండ్కి చిన్న పాపకి పెడుతున్నానండి ఫస్ట్ ఇద్దరికి లెఫ్ట్ హ్యాండ్స్కి పెట్టాను తర్వాత కాళ్ళకి పెట్టాను రైట్ హ్యాండ్కి ఈవినింగ్ పెట్టుకోవచ్చులే ఎందుకంటే మనకి పిల్లలకి పిల్లలకే కాదులేండి మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా అంతే అనుకుంటా ఎక్కడ లేని దొరదలు ఎక్కడ లేని పనులన్నీ కూడా మనకి గోరి గొరంటాక్ పెట్టుకున్నప్పుడే వచ్చేస్తుంది తర్వాత పిల్లలిద్దరికి గొరెంటాకు పెట్టడం పూర్తయిన తర్వాత ఫస్ట్ మామయ్య గారికి అయితే లంచ్ పెట్టి ఇచ్చేస్తున్నాను అనమాట తర్వాత పిల్లలకి నోట్లో పెడదామని మామూలుగా పిల్లలు సండే అప్పుడు వాళ్ళ ఫాదర్తో తింటారండి లేట్ అయినా అయినా టూ అయినా త్రీ అయినా రావడం కలిసే భోజనం చేస్తాము ఎందుకంటే డైలీ ఎవరి బాక్సులు వాళ్ళు హడావిడి లైఫ్ కలిసేం తినరు కదా ఇంకా సండేనే కదా అని చెప్పేసి కలిసే అనమాట అందరూ కాకపోతే ఇంకా ఆ రోజు గోరింటాకి పెట్టుకున్నారు కదా నేను నోట్లో పెట్టాలి కదా ఇంకా వాళ్ళ ఫాదర్ వచ్చాక నేను వాళ్ళకి నోట్లో పెట్టి మేము తినేసరికి లేట్ అయిపోతుందని వాళ్ళకి అమ్మ ఫస్ట్ మేము తినేస్తాంలే అన్నారు సరే తాతకి పెట్టేసిన తర్వాత మీకు పెడతానని చెప్పానమాట గారికి అయితే పెట్టేస్తున్నాను తర్వాత ఇంకొక చిన్న విషయం అండి అది ఎవరైనా యూట్యూబ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి వాచ్ టైం అయితే బాగా లెస్కి వెళ్ళిపోతుందండి ఎందుకో డౌన్ అయిపోతుంది వాచ్ టైము అది నాకైతే అర్థం కావట్లేదు పక్క అసలు టెన్షన్ పట్టుకుంది ఛానల్ గురించి అలా గ్రోత్ అవుతున్నట్టు అవుతోంది మళ్ళీ వాచ్ టైము వెనక్కి వచ్చేస్తుంది దేనికో అసలు అర్థం కావట్లా అది టెక్ ఛానల్స్ వాళ్ళని అడిగి తెలుసుకోవాలని కొంతమంది అన్నారు అలా టెక్ ఛానల్స్ వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు మెసేజ్ పెట్టినా కానీ వాళ్ళు రిప్లై ఏమి ఇవ్వట్లేదు మరి పర్సనల్గా అప్రోచ్ అవ్వాలా ఏంటో నాకైతే తెలియట్లేదు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మాత్రం నేను ఒక సజెషన్ చెప్తానండి యూట్యూబ్ గురించి పూర్తిగా తెలుసుకోవడం ఒకటి బ్యాక్గ్రౌండ్ సపోర్టు అలాగే అందరి సపోర్టు కొంచెం ఇన్వెస్ట్ చేయగలిగి అలా చేస్తేనే యూట్యూబ్ స్టార్ట్ చేయండి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఇంట్లో కెమెరా పట్టుకుని ఎవరైనా తీయమన్నా తీయరండి నాకైతే అంటే వాళ్ళది తప్పు కాదు వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు ప్లస్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే నేనే మొహమాటం అంటే నాకన్నా కూడా మా పిల్లలు మా వారు ఇంకా మొహమాట ఎక్కడైనా గబుక్కుని నేను ఏదైనా షాపింగ్ మాల్స్కి వాటికి రేర్గా వెళ్తాను తము అలా వెళ్ళినప్పుడు క్లిప్పింగ్ తీయండి ఏదన్నా అంటే అస్సలు ముందుకే రారండి అలా సపోర్ట్ లేకపోయినా మన ఒక్కడమే వెళ్ళాలంటే కష్టమే కదండి అలాగే ఇంకేదన్నా సపోర్ట్ కావాలన్నా కూడా మనకి అప్రోచ్ అవ్వగలిగితేనే స్టార్ట్ చేయాలండి యూట్యూబ్ లేదంటే చాలా కష్టమవుతుంది అయితే చూద్దాం విల్ ట్రై విల్ ట్రై అన్న పద్ధతిలో వెళ్తున్నాను నేను తర్వాత వచ్చేసరికి ఈవినింగ్ బయటికి వెళ్ళామని చెప్పాం కదండి నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఈవినింగ్ అయితే ఎక్కడికి వెళ్ళామంటే డోర్ కట్టెన్స్ ఎప్పుడు మేము ఈ హౌస్లోకి మారినప్పటి నుంచి విండోస్కి డోర్స్కి కట్టెన్స్ అనుకున్నా అది ఇప్పటివరకు కుదరలేదండి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది సో అక్కడికి వెళ్ళి డోర్ కట్టెన్స్ అవి చూసామన్నమాట ఏం తీసుకున్నాం ఏంటనేది నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఎంత కాస్ట్ పడింది ఏం తీసుకున్నామని తర్వాత ఇంకా వచ్చేటప్పుడైతే మా పెద్దపా బర్త్డే చేసుకోలేదని అని చెప్పా కదా ఆ రోజు నుంచి అడుగుతోంది డాడీ బర్త్డే చేసుకోలేదు కదా ఎక్కడికైనా తీసుకెళ్ళండి బయటికి తీసుకెళ్ళండి అని ఇంకా ఆ రోజు సరే వెళ్ళాం కదా సండే ఈవినింగ్ కదా అని చెప్పేసి హోటల్కి వెళ్ళి మామూలుగా డిన్నర్ అయితే చేసేసామండి ఏం లేదు జస్ట్ ఒక టూ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాం అదే నలుగురు షేర్ చేసుకున్నాం అంత పెద్ద మసాలా ఫుడ్ ఐటమ్స్ అవి కూడా తినరు మా పిల్లలు కూడా ఎక్కువ ఇంకా మావయ్య గారికి పార్సిల్ టిఫిన్ తీసుకెళ్దామని ఇంకా కావాలని ఫోన్ చేస్తే మామయ్య గారేమో నేను బయటికి వెళ్ళాను టిఫిన్ చేసి వస్తానని చెప్పారు ఇంకా సరే అని తీసుకోలేదు తర్వాత మోడ్రన్ సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు అయితే కావాలని కొన్ని గ్రాసరీస్ ఉంటాయి కదా అవైతే తీసుకొచ్చామన్నమాట మా పిల్లలైతే అక్కడ గోలీ సోడా తాగారండి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అలాగే నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి గురు పౌర్ణమి వీడియో ఒకటి షేర్ చేస్తాను అలాగే తర్వాత నేను మోడ్రన్ సూపర్ మార్కెట్లోను కట్టెన్ షాప్లో ఏం తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను